ఉదయం 8:30. బిగ్ బాస్ రాత్రి ఆల్రెడీ నా ప్యాంటు తడిచిపోయింది. మీరు ఇచ్చే సౌండ్కి ఇంకా నా ప్యాంటు తడిచిపోయలేదు. ప్లీజ్ సౌండ్స్ ఆపేయండి, ప్లీజ్ ప్లీజ్ బిగ్ బాస్ సౌండ్స్ ఆపేయండి, ప్లీజ్ ప్లీజ్. అమ్మయ్యా సౌండ్ అయిపోయింది, థ్యాంక్ యూ బిగ్ బాస్. నీకు పూ కనిపించిందా? అసలు కనపడతాయి కదా చూడడానికి, నేను ఎప్పుడు నిన్ను ఎడిటింగ్ చూద్దామని. అమ్మా బల్గర్గా మాట్లాడకరా, వంకరేదవా. గుంట ఎంత గట్టి కొడిచింది, మా ఊర్లో ఏ గుంట ఎంత గట్టి కొట్టలేదు. పూ అంటే పూజిత. మా ఊడు ఇంకేదో అనుకున్నాళ్ళు. అవునా? అదేంటి అలా బాధిస్తున్నావు? వీళ్ళు పూజిత కనిపించట్లేదంటే బూతులు ఎత్తుకుంటున్నారు ఈ యదవలు. ఇంటి సభ్యులకి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బిగ్ బాస్ పూజిత కనిపించట్లేదు. కనపట్లేదంట. భజన నువ్వు కెమెరాకి దూరంగా వెళ్ళు. ఎందుకు బిగ్ బాస్? ఎందుకంటే నువ్వు వాట్కా బాటిల్ లాగా ఊరిస్తూ ఉన్నావు. చిలిపి. అవును బిగ్ బాస్, పూజిత కనిపించట్లేదు. ఒక్కసారి తన ఎంట్రీని ఊహించుకోండి. బిగ్ బాస్ కంగారు పడి మీరు ఇంకేదో ఊహించుకోకండి. ఆర్జీవి ఐస్ క్రీమ్ 4 షూట్ చేస్తున్నారు, తనని కంపెనీ కోసం తీసుకెళ్లారు. ఓకే ఓ సెంతేనా, నేను ఇంకేటో అనుకున్నా. నేను కూడా అలాగే అనుకున్నారా? మన ఇద్దరం ఫ్రెండ్స్ కదే, అందుకే అలాగే అనుకోను. అమ్మా ఓ నీనమ్మా ఇది లోపలికి వెళ్ళి ఎప్పుడు కొత్తదో ఏటో. వీళ్ళందరిది అయిపోయేసరికి నాకు ఎక్కడ అయిపోయేలాగా ఉంది. అమ్మో ఐడియా అన్నయ్యా, మనందరం కలిసి ఒక ట్రైన్ ఆడదుమా? ట్రైన్ ఆడాలంటే ట్రైన్ ఉండాలి కదా. అవసరం లేదు, మనమే ట్రైన్లో మారితే చాలు. ఏంట్రా ఎక్కడ తీసుకొచ్చినావు? మా ఊరు వచ్చింది, ముందుకెళ్తే సముద్రం ఉంటుంది, మళ్ళీ ములుపగలం పద వెనకాల గెలుపు. ఓకే. అదేటదే నేను ఎక్కడ ఉన్నాను, గబ్రానియా? అదేటదే నేను కదా ముందుండాలి, నువ్వున్నావేటే. ముందుకు వెళ్ళాలి అనుకోవడంలో తప్పు లేదు మిత్రమా, కానీ దానికోసం ముందున్నోడిని లాగేద్దాం తొక్కేద్దాం అనుకుంటాం మాత్రం తప్పు. బాత్రూమ్ దగ్గర ఎంత ప్లాన్ వేసామంటే గుంటల దగ్గర ఇంకెంత ప్లాన్ ఎత్తావో. మరి నువ్వు ఈయన అనవేట్రా? ఆపండి, ముందు లోపల ఉన్నాడు పిలవండి. భజనా ఏంది, ఎందుకు అరుస్తున్నారు? నువ్వెప్పుడు బయటకు వచ్చావు? మీరు ట్రైన్ ఆట ఆడుతున్నారే అప్పుడే వచ్చా. ఒరే బాత్రూమ్ డోర్ లాక్ అయింది. బాత్రూమ్ కోసం ఇచ్చిన సమయాన్ని ఆటలాడి వృధా చేశారు. ఇప్పుడు ఎలా? అదేంటి, ఏంటి బాత్రూమ్ టైం ఉంటుందా? ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి బిగ్ బాస్? అందరూ లివింగ్ ఏరియాలోకి రండి. పదండి. ఓకే బిగ్ బాస్. పండు మీరు కన్ఫ్యూజన్ రూమ్లోకి రండి. ఒక కారణం చెప్పి మిమ్మల్ని మీరు నామినేట్ చేసుకోండి. అదేంటది, పక్కన కదా నామినేట్ చేసింది, నన్ను నేను నామినేట్ చేసుకుంటే ఏంటి? ఇది కన్ఫెక్షన్ రూమ్ కాదు, ఆర్జీవి హౌస్లో కన్ఫ్యూజన్ రూమ్. ఇక్కడ ఇలానే ఉంటుంది. చెప్పాలంటే కొంచెం సిగ్గుగా ఉంది, మీరు ఎవరు చెప్పాలంటే చెప్తా. ఓకే. రాత్రులు నాకు ప్యాంట్ తడుపుకుని అలవాటు ఉంది.
దున్నపోతలా ఉన్నావు. ఇదేం అలవాటురా, ఎదవా, వెడిపో. తిప్పడు, కన్ఫ్యూజన్ రూమ్లోకి రండి. నేను నువ్వు నామినేట్ చేసుకోవడానికి ఒక రీజన్ చెప్పు. అంతే, నాకు గుంటలు గోకే అలవాటు ఉంది. పొద్దున్న భజనను గోకుతుంటే దావడ పాలు కొట్టేసింది నాకు, అందుకే నన్ను నేను నామినేట్ చేసుకుంటాను. ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే, బాయ్. గబ్బర్, కన్ఫ్యూజన్ రూమ్లోకి రండి. గబ్బర్, నిన్ను నువ్వు నామినేట్ చేసుకోవడానికి ఒక కారణం చెప్పు. నన్ను నేను నామినేట్ చేసుకోవడానికి అంటూ పెద్ద కారణం ఏమీ లేదు. నాకేదైనా పవన్ ఆయన ఫోటో చూసి 24 గంటలు అవుతుంది, అదే కారణం. గబ్బర్, ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. భజన, కన్ఫ్యూజన్ రూమ్లోకి రండి. భజన, మిమ్మల్ని మీరు నామినేట్ చేసుకోవడానికి ఒక కారణం చెప్పండి. నాకు అబ్బాయిని మోసం చేసి తప్పించుకునే అలవాటు ఉందన్నమాట. ఇక్కడైతే మోసం చేసి తప్పించుకోలేను కదా, అందుకే నన్ను నేను నామినేట్ చేసుకుంటున్నాను బిగ్ బాస్. ఇక మీరు వెళ్ళొచ్చు. పలక పలక. చరణ్, కన్ఫ్యూజన్ రూమ్లోకి రండి. చరణ్, ఆర్జీవీ మీకు ఒక అవకాశం ఇచ్చారు. మీరు స్పెషల్ గెస్ట్ కాబట్టి ఒక కారణం చెప్పి ఎవరినో ఒకరిని నామినేట్ చేయండి. అంటే బిగ్ బాస్ వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే ఎలా చెప్పాలి? మీకు కావాల్సినంత టైం తీసుకోండి, కానీ నిర్ణయం ఇప్పుడే చెప్పండి. తిప్పని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే పొద్దున్న బాత్రూమ్ దగ్గర టైం వేస్ట్ చేశాడు, అందుకే నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఇంటి సభ్యులకి నామినేషన్ ప్రక్రియ జరిగిన తరువాత తిప్పడు 2 నామినేషన్ని ఎదుర్కొన్నాడు. తిప్పడు, ఆర్జీవీ నీకు ఒక అవకాశం ఇస్తున్నారు. నామినేషన్ నుండి సేఫ్ అవ్వాలంటే నువ్వు ఒక టాస్క్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, లేదంటే ఎన్కౌంటర్ రౌండ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. బిగ్ బాస్, నీకు ఇంగ్లీష్ రాదు అనుకుంటున్నావు, ఎలిమినేషన్ని ఎన్కౌంటర్ అంటావు. అది మాకు తెలుసులే, నువ్వు మూసుకో. అది బిగ్ బాస్ హౌస్లో ఇక్కడ ఎన్కౌంటరే. అంతే, ఒక్కసారి ఆ పుర్రి కళ్ళలోకి చూడు. అమ్మో, ముందే చెప్పాం ఎంట్రీ తప్ప ఎగ్జిట్ లేదని. అమ్మో, ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయినట్టుంది. మా ఊరన్నయ్యేమో 4 తాపులు తని సొగ్గేత్తరు, నువ్వు యాకింగ్ సంపేతనంత. నువ్వు అమ్మో, అయితే ఇప్పుడు ఏడ్ చేయమంతవ. అయితే ఈ రోజు అంతా సునకంలా ప్రవర్తించాలి, అప్పుడు ఎన్కౌంటర్ రౌండ్ నుంచి సేఫ్ అవుతాం. ఏటే కుక్క, బొబ్బ కూడా కుక్కలాగా తినాలా? ఏం పర్వాలేదులే, నీకు అంత కష్టమేం కాదు, ఎందుకంటే నువ్వు చేసే పనులన్నీ అలానే ఉంటాయి. భజన, అక్కడ ఉన్న పేడ తీసుకుని ఇంటి సభ్యులకి చదివి వినిపించండి. ఇంటి సభ్యులందరికీ ఆర్జీవీ ఒక టాస్క్ ఇస్తున్నారు, దాని పేరే మోషన్ అండ్ ఎమోషన్. మార్నింగ్ వాష్రూమ్ దగ్గర టైం వృధా చేసినందుకు ఈ టాస్క్. అదేంటి అంటే, బజర్ మోగానే వాష్రూమ్ లోపలికెళ్ళాలి, బజర్ మోగానే మళ్ళీ బయటకు రావాలి. ఇట్లు మీ బిగ్ బాస్. మీరు మోగించినప్పుడు మాకు రావాలి కదా? బిగ్ బాస్, బిగ్ బాస్. గబ్బరణ గబ్బరణ, బజర్ మోగినప్పుడు రావాలంటే ఏం చేయాలి? నువ్వైతే యోగా చేయాలరా. అదేలా? ఊపిరి గట్టిగా పీల్చి మెల్లగా వదలాలి, అంతే.
ప్రశాంతం ఉంది. ఇప్పటివరకు పెద్ద యుద్ధం చేసినట్టుంది. మీ యుద్ధాలన్నీ బాగానే అయిపోయినాయి, నా యుద్ధమే ఇంకా ముగిసిపోలేదు. అబ్బా, ఏందిరి ఇది నాటు బాంబు వేసినట్టు? నాటు బాంబు కాదు, ఘాటు బాంబు. లోపల జరుగుతున్న మార్పులకి కారణం ఈ శబ్దాలు. అమ్మా, అబ్బా, చంపించే కుదర ముందు ఇక్కడి నుంచి దొబ్బి. ఏట్రా నవ్వుతాను వా. ఏమీ లేదురా, నువ్వు ఇప్పుడు సొరకానివి కదా, బాత్రూంలో ఎలా పోసుకుంటావా అని ఆలోచించి నవ్వుతున్నా. ఒరే, విశ్వాసంతోనే నాకు ఆ పేరే నెట్టారా సొనకమని. నీకు అది కూడా ఏటర్రా, పందని ఏడతారా నీకు పందినయ్యాల. రే మర్యాదగా మాట్లాడే, బాగా చెబుతున్నా నీకు. ఏడ్చేస్తావురా నువ్వు, ఏడ్చేస్తావా? లేసలాతను వేట ఏడ్చేసేవా నువ్వు. మాట్లాడుకోవాలి లుంగిలోని బుర్ర. మీరు చాలాసేపటి నుంచి అరుచుకుంటూ ఉన్నారు, అందుకని ఈ ఏర్పాట్లు. మీరు చంపుకోండి, పొడుచుకోండి, ఏదైనా చేసుకోండి, కానీ మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. చూశారుగా తొడలు, ఇవి చూస్తుంటే అనిపించింది. దేనికి పెట్టామంటే మూడు కోసం పెట్టాం. ఎందుకంటే మూడ్ లేకపోతే ఏ మనిషి పని చేయలేడు కాబట్టి. క్రియేటింగ్ ద మూడ్. గోదర్ సైడ్ చూశారుగా దీన్ని. దీనికి బుర్ర లేకపోవచ్చు నాలాగా, కానీ కళ్ళున్నాయి మీలాగా. కళ్ళేంటనుకుంటున్నారా? ఇవే మన సీసీ కెమెరాలు. ఆర్జీవీ హౌస్లో ఎక్కడెక్కడ ఏమి పెట్టానో నాకే తెలియదు.